ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సస్పెండెడ్ రామకృష్ణను జిల్లా ఉన్నత న్యాయస్థానం మేరకు పీలేరు సబ్ జైలుకు తరలించారు. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను సస్పెండెడ్ రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసి పీలేరు కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ ఆదేశించారు. చిత్తూరు సబ్ జైల్లో ఉండగా అతనితో పాటు ఉంటున్న మరో ఖైదీ వద్ద కత్తి ఉండడం గమనించి రామకృష్ణను తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని భావించి తనకు భద్రత ఏర్పాటు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు అతని భద్రతా రీత్యా తీర్చు చిత్తూరు నుండి పీలేరు సబ్ జైలుకు తరలిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.